ఈ రోజు వీడియో ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ గా నేను చెప్పబోతున్నానండి అదేంటంటే అక్షయ తృతీయ రోజు మనం పూజలో పెట్టవలసిన వస్తువులు ఏంటి ఏమేమి కొనాలి ఏమేమి మనం ఆ రోజు పూజలో పెట్టాలి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయమే నేను వీడియోలో అనేది చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి अंदर की नमस्कार वेलकम टू उमास क्यूट होम ने चाला बहुना मीरंदर बहुत मनस्फूर्ति भगवंतुनी मरी पुट्टन रोजु जरुपुंटुन्न वारंदरिकी ना हृदयपूर्वक शुभाकांक्षलु सरे लेट चेयकुंडा वीडियो वेल्लिपोदां ఈ రోజు గురు ప్రదోషమండి వీలైతే గనక వీడియో చూస్తున్న వారు సాయంత్రం శివాలయంలో ఒకసారి శివుణ్ణి అనేది దర్శించుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ అక్షయ తృతీయ మనకి ఎప్పుడు వస్తుంది అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి ఆ రోజు యొక్క విశేషం ఏంటో మనం తెలుసుకుందాం తెలుసుకుంటూ నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అక్షయ తృతీయ మనకి శుక్లపక్షంలోని రోహిణి నక్షత్రంతో తదియా తిది నాడు అక్షయ తృతీయ అనేది మనకు వస్తుంది అది ఈ సంవత్సరం మనకి మే 3వ తేదీ అంటే మంగళవారంతో కలిసి వచ్చిందన్నమాట అయితే ఈ అక్షయ తృతీయ మంచి రోజు చాలా మంది తెలుసు అయితే దీని ఉన్న వెనక ఏంటి రహస్యం అని చెప్పి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ముందుగా మనం ఆ రోజు కొనవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులు అందరూ బంగారం వెండి విలువైన వస్తువులు కొనుకోలేరు కదండి వాళ్ళ యొక్క స్తోమత బట్టి అయ్యో మేము కొనుకోలేమే అని చెప్పి ఏం చేస్తారు కొనాలి అంటున్నారు కదా అని చెప్పి పక్కన అప్పు చేయడం ఎవరి దగ్గరైనా తీసుకురావడం అప్పుల పాలు అవడానికి కారణమవుతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అప్పులు మాత్రం చేయకండి అయితే మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అస్సలు చేయకండి అయితే ఈ అక్షయ తృతీయ రోజు మీరు అప్పు తీర్చండి చాలా చాలా మంచిది అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొనుక్కోలేకపోతున్నామే అని బాధపడవలసిన అవసరం లేదు దానికి సరి సమానమైన ఇంకా ఎక్కువ రెట్లు ఫలితం ఇస్తుందనే చెప్పాలి ఈ వస్తువుల్లో మీరు మీకు వీలైనన్ని వస్తువులు అనేవి కొనుక్కొని తెచ్చుకోండి కొనుక్కొని తెచ్చుకోమంటే కేజీలు కేజీలు కొనుక్కోవాల్సిన లేదు ఒక 100 గ్రాములు లేదేంటి 50 గ్రాములు కొనుక్కున్నా మనకి సరిపోతుంది అందులో ఏమేమి కొనుక్కోవాలంటే పసుపు కుంకుమ అలాగే బియ్యం బియ్యం అనేవి ముక్కలవి లేకుండా పురుగులవి లేకుండా ఏది కూడా చెత్త ఏమీ లేకుండా అంటే రాళ్ళు అవి లేకుండా శుభ్రమైన చేసినవి నీట్గా ఉన్నవి పెట్టుకోండి కొనుక్కోండి ఆ తర్వాత కళ్ళుప్పు కళ్ళుప్పు మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి కళ్ళుప్పు కొనుక్కోవాలి అలాగే కొంతమంది అనుకుంటారు మంగళవారం కదక కళ్ళుప్పు కొనొచ్చా అని చెప్పి అది మీ యొక్క నమ్మకం మీద కానీ అక్షయ తృతీయ రోజు మాత్రం దానికి మనం తిది వార నక్షత్రం ఏమీ చూడాల్సిన అవసరం లేదు అంత మంచి రోజు అని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఆ తర్వాత ఆవు నెయ్యి కొంచెం బెల్లం ఈ విధంగా కొనుక్కొని తెచ్చుకోండి లేదు ఆ రోజు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు ముందు రోజైనా కొనుక్కొని తెచ్చుకోండి ఆ రోజు పూజలో ఈ విధంగా వెండి కప్పుల్లోని ఎత్తడి కప్పుల్లోని పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వాటిల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే కొంతమంది నన్ను తరచూ అడుగుతున్నారు అక్క అక్షయ తృతీయ రోజు ఇది కొనుక్కోవచ్చా అది కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు మనం అక్షయ తృతీయ రోజు ఏదైనా మనం కొనుక్కోవచ్చండి ముఖ్య ఇనుపు వస్తువులు కాకుండా మిగతావి ఏవైనా వెండి బంగారం వస్తువులు మనం కొనుక్కోవచ్చు అలాగే ఆ రోజు కూడా మనం ఏదైనా కొత్త పని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అయితే మనం ఆ రోజు పూజలో మీకు వీలైనట్టుగా పెట్టుకోండి ఇంతకు ముందు మీరు ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళైతే పూజలు అయితే పెట్టుకోండి ఏంటంటే ఇప్పుడు మనం ఆ రోజు వెండి బంగారమే కొనాలి అని అయితే రూల్ అయితే ఏమీ లేదండి కొంటే కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు ఆ రోజు మీరు వెండి పువ్వులు కొనుక్కోవచ్చు లేదు అంటే ఇంతకుముందు కొని ఉంచుకునే ఉన్న ఉంటే అవి కొత్తవి ఆ రోజు నుంచి అనేది మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు వెండి పువ్వులు మీరు లేదు అంటే వెండి బంగారం పూత పూసిన పువ్వులు అవ్వచ్చు ఏదైనా సరే మీరు ఆ రోజు కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ధాన్యం బుట్ట ఇప్పటివరకు ధాన్యం బుట్ట మీరు పెట్టుకోలేదు అనుకుంటే ఆ రోజు మీరు ధాన్యం బుట్ట అనేది పెట్టుకోవచ్చు అలాగే పంచకావ్య దీపాలు ఈ పంచకావ్య దీపాలు ఇప్పటివరకు మీరు వెలిగించలేదు అనుకున్న వాళ్ళు ఆ రోజు నుంచి మీరు పంచకావ్య దీపం వెలిగించవచ్చు కానీ ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు పంచకావ్య దీపం అమ్మవారి ముందు వెలిగించారంటే చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుందండి ఆ తర్వాత అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్ర అనేది నేను రాగిలో అనేది
పెట్టుకున్నాను అండి ఈ వీడియో అనేది లింక్ నేను పైన ఐ సింబల్ లోని డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను నేను ఈ విధంగా పెట్టుకున్నాను అందుకని మీకు ఇది చూపిస్తున్నాను ఇది పూజలో కూడా మీరు పెట్టుకోవచ్చు లేదు కొత్తగా అక్షయ పాత్ర పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు మీరు పెట్టుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారు రాగి నలబడిపోతది కక్క ఏం చేయాలని ఇది నేను పెట్టి దగ్గర దగ్గర ఒక 6 8 మంత్స్ అవుతుందండి అదే కలర్ లో ఉంది మనం ఎందుకు అడుగుతామండి కడగం కదా అక్షయ పాత్రని తుడిస్తే సరిపోతుంది ఆ తర్వాత కామాక్షమ దీపం ఇతల అవ్వచ్చు లేదు అంటే వెండవచ్చు మీరు ఆ రోజు కొనుకోవచ్చు అలాగే పూజలో కూడా పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత కుబేరు కొంచెం లక్ష్మి కొంచెం ధనలక్ష్మి కొంచెం ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటాం కదా ఈ కొంచాన్ని కూడా మనం ఆ రోజు కొనుక్కొని తెచ్చుకోవచ్చు లేదు అంటే ఆ రోజు మనం ఇది కొత్తగా పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ ఆ రోజు కొనుక్కునే వాళ్ళైతే సాయంత్రం పూజలు అనేది పెట్టేసుకోండి సాయంత్రం కూడా అక్షయ తృతీయ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు పూజలు అనేది పెట్టి ఉపయోగించుకోండి ఇంకా మీకు ఈ పూజ సామాన్లు మనం కొనుక్కోవచ్చు విలువైన వస్తువులు కొనుకోవచ్చు ఆ రోజు వాహనాలు కొనుక్కోవచ్చు ఏదైనా మీరు ముఖ్యమైన పని ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కొత్త వ్యాపారం కొత్త బైక్ కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఇల్లు స్టార్ట్ చేయాలని దానికి సంబంధించినవి అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే దానితో పాటు ఈ లక్ష్మీ కలశాన్ని కూడా మీరు పూజలు అనేది పెట్టుకోండి ఈ లక్ష్మీ కలశం ఎప్పుడు మనం వాటర్తో పెడతాము కానీ అలా కాకుండా ఈ అక్షయ తృతీయ రోజు అమ్మవారు మనకి దేనికి లోటు లేకుండా మన అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా మన ఇల్లు అనేది మారడానికి అలాగే మనం ఏ పని చేపట్టినా విజయవంతంగా అవ్వడానికి మనం ఏం చేయాలంటే ఆ రోజు ఈ లక్ష్మీ మనం కలశాన్ని అనేది పెట్టుకోవాలి ఇక అందరికీ తెలిసే ఉంటుంది కలశం ఎలా పెట్టుకోవాలి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనేది మనం పెట్టుకోవాలి లక్ష్మీ కలశం అనేది మీకు తెలిసిందే మనకి ఏది కావాలన్నా ముఖ్యమైనది అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటేనే కదండి అయితే దీనికి ఒక ప్లేట్ తీసుకోండి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోండి ఆ తర్వాత కొంచెం బియ్యం వేసి మధ్యలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనేది వేయండి ఆ తర్వాత మధ్యలో మీరు కలశ చెంబు అనేది పెట్టుకోండి అందులోని మీరు బియ్యం అనేది వేయండి కొత్త బియ్యం ఉంటే మరీ మంచిది లేదు అనుకున్న వాళ్ళు మామూలు మీరు కొనుక్కుంటారు కదా బయట నుంచి కొత్తగా కొన్ని తెచ్చుకున్న బియ్యం మనం పూజలో పెట్టుకోమని చెప్పాను కదా ఆ బియ్యాన్ని అనేది వేయండి వేసిన తర్వాత మిగతాదంతా కూడా కాసులతో అనేది నింపేయండి ఇప్పుడు 1/3 వంతు బియ్యంతో మీరు వేసుకుంటే ఒక 1/4 వంతు అనేది కాసులు ఎక్కడి నుంచి తెస్తామక్క అనుకోకండి ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు అష్టోత్తరాలకు 108 కాసులు ఉంటాయి కదా అవి కూడా మనం ఇందులో ఉపయోగించుకోవచ్చు అయితే ఇందులో ఉపయోగించిన కాసులను మాత్రం మళ్ళీ మనం ఖర్చు చేయడానికి ఉపయోగించుకోకూడదు అనమాట అందుకని ఆ విధంగా ఉన్న కాసుల్ని మన పూజకు సంబంధించిన కాసుల్ని ఇందులో అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూర్తిగా కూడా వేసుకోవచ్చు బియ్యం లేదు అంటే 1/3 వంతు వేసుకొని కొంచెం కాసులు మీ దగ్గర అన్నీ లేవక్క మా దగ్గర కాసులు అనుకున్న వాళ్ళు కనీసం ఒక 9 1 రూపాయి నాణాలైనా పర్వాలేదు అవి వేసుకోండి ఆ తర్వాత ఇది నేను చూపించేది వచ్చేసి కస్తూరి పసుపు అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం అండి మనకి ఏముండాలి ముందు తినడానికి తిండి ఉండాలి తర్వాత మనకి డబ్బులు ఉండాలి ముఖ్యమైనది పెళ్ళైన ఆడవారికి సౌభాగ్యం అందుకోసం కస్తూరి పసుపు అలాగే మనం మంగళసూత్రాల్లో గుచ్చుకునే నలుపు పూసలు ఎరుపు పూసలు ఇది సౌభాగ్యానికి సంకేతంగా అనేది వేసుకోండి ఆ తర్వాత ఇందులో అమ్మవారికి ప్రీతికరమైనది అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం ఏంటంటే పచ్చకర్పూరం ఇది వేయండి ఇంక ఇందులో మనం ఏమి వేయాల్సిన అవసరం లేదండి బంగారం వెండి ఎలా వస్తుంది బంగారం వెండి కావాలంటే మనకి ఏంటి కావాలి డబ్బులు కావాలి ఆ డబ్బులు మనం ఇందులో వేసేసాం కదా అలాగే మనకి దేనికి తిండికి లోటు లేకుండా ఉండాలి అంటే అన్నపూర్ణాదమ్మని వేసేసాం కదా ఆ తర్వాత మనకు ఉండవలసింది సౌభాగ్యం సౌభాగ్యానికి సంబంధించింది వేసాం ఇక మీరు ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇవి మాత్రం వేసి మీకు మాత్రం మామిడాకులు దొరికితే చాలా చాలా శ్రేష్టం అండి మామిడాకులు పెట్టండి లేదు అనుకున్న వాళ్ళు తమలపాకులు పెట్టుకోండి లేదు అంటే నేను ఇది క్రేజీ సిల్వర్ షైన్ని తెప్పించానండి ఈ మామిడాకులు అనేవి అవి నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట మధ్యలో మీరు కొబ్బరికాయ అనేది పెట్టండి కొబ్బరికాయ పెట్టి మీ దగ్గర రవికి ఉంటుంది కదా రవికి అనేది పైన వేసేయండి లేదు మా దగ్గర రూపు ఉందండి అమ్మవారి రూపు అనుకున్న వాళ్ళు అది మట్టిది అవ్వచ్చు లోహంతో చేసింది అవ్వచ్చు ఈ విధంగా ఇది కూడా నేను క్రేజీ సిల్వర్ షైన్ నుంచే తెప్పించానండి మీకు కావాలంటే కిందన డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి అయితే ఈ అమ్మవారి రూపు అనేది నేను ఈ విధంగా పెట్టుకున్నాను
ఈ తర్వాత పువ్వులతో అనేది అలంకరించుకోండి. మీరు ఈ అమ్మవారికి ముందు తప్పనిసరిగా తమలపాకు పెట్టి తప్పగానే పసుపు గణపతిని పెట్టండి. పసుపు గణపతిని పెట్టి పసుపు గణపతిని ముందుగా పూజించి ఆ తర్వాత లక్ష్మీ నారాయణని లక్ష్మీదేవిని పూజించి నారాయణని పూజించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదండి. దాన్ని కలిపి మాత్రమే ఈ రోజు మనం పూజించాలి. లక్ష్మీ నారాయణని పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పూజించడం చాలా విశేషం. మంగళవారం తో కలిసి వచ్చింది కాబట్టి అప్పు చేయకండి. అప్పు తీర్చడానికైతే ఈ మంగళవారాన్ని ఉపయోగించుకోండి. అయితే ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదనలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా. ఈరోజు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా కూడా మనం భావిస్తుంటాం. చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అక్షయము అంటే తరిగిపోనిది అని అర్థం. ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఎంట కొలువు తీరుతుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారనమాట. ఈ అక్షయ తృతీయకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని శాలిగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయ అనేది జరుపుకుంటుంటారు. అయితే బంగారంకు పండుగ ఏంటండి అని చెప్పి చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోకం. దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః అని విష్ణు సహస్రనామం చెప్తుంది కదండి. విష్ణువు హిరణ్యగర్భుడు, అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం, అందుకే బంగారం పూజనీయమైంది. దీన్ని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే కదా. అక్షయం అంటే తరివిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం అనేది చేస్తూ ఉంటారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనకి బంగారం అనేది ఉపయోగపడుతుండే. అందుకే అక్షయ తృతీయ రోజు దీన్ని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరి విశ్వాసం. అయితే పెద్దలు అయితే మామూలుగా అయితే బంగారం కొనం, కానీ ఇలా పండుగలు అని మనం వెంటనే చెప్తే మనం ఏం చేస్తామండి, బంగారం కొంటామో అది ఏదో ఒక అవసరానికి అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు కూడా ఇలా చెప్తూ వచ్చారేమో. ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం కదా. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం పూజ చేయాలి, పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి. నేను చెప్పినట్టుగా ఈ విధంగా కలశం అనేది పెట్టుకుని ఆవు నెయ్యితో తప్పకుండా దీపారాధన అనేది చేయండి. పంచకావ్య దీపం ఉంటే ఇంకా చాలా చాలా మంచిది. వీలైతే చక్కెర పొంగల్ అమ్మవారికి సమర్పించండి. లక్ష్మీదేవి స్తోత్రం చేయడం చాలా మంచిది. సకల సంపదలకు మూలాధారమైన ఈ లక్ష్మీదేవిని యథాశక్తి పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు మనకి చేకూరుతాయి. అందుకని ఆ రోజు గంగానదిలో స్నానం చేసి వసుదేవుని కూడా పూజిస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. నేను ఇంకా మీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. నెక్స్ట్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. ఇది లాంగ్ అయిపోయింది, డోంట్ మిస్ ఇట్.